వెండి బాతుగుడ్డు పూర్వం ఒక చిన్న దేశానికి ఒక రాజు ఉండేవాడు అతనికి అందమైన కూతురు ఉండేది ఆమె పేరు ప్రమద ఆమె ఎప్పుడూ కళల ప్రపంచంలో ఊహాలోకంలో వివహరిస్తూ ఉండేది ప్రమదకు వ్యక్తి వయసు రావడంతో రాజు ఆమెకు వివాహం చేయడానికి సంబంధాలు చూడటం మొదలుపెట్టాడు ఇది ఇలా ఉండగా ప్రమద ఒకరోజు రాత్రి ఒక వింతైన కళ కన్నది ఆ కళలు ఆమె ఒక అద్భుత లోకంలో ఉన్నది ఎక్కడ చూసినా బంగారు చెట్లు అక్కడ రంగురంగుల రత్నాలు గల పింఛాలు కల నెమళ్లు నాట్యం చేస్తున్నాయి అక్కడి సౌందర్యాన్ని చూసి ఆమె తన్మయత్వంలో ఉండగా ఒక బాతు ఎక్కడి నుంచో వచ్చి అంత దూరాన వాలింది ఎవరో ఒక యువకుడు అకస్మాత్తుగా ఆ బాతు దగ్గరికి వచ్చాడు అంతలో ఆ బాతు ఎగిరిపోయింది అది వాలిన చోట ఒక గ్రుడ్డు ఉన్నది ఆ యువకుడు ఆ గ్రుడ్డును తీసుకుని ప్రమదను సమీపించి ఆమె చేతిలో ఆ గ్రూడ్డును పెట్టి ఎండో వెళ్ళిపోయాడు ప్రమద ఆ గ్రుడ్డు కేసి చూసింది అది వెండి గ్రుడ్డు మన్నాడు ప్రమద ఆ కళను గురించి అందరికీ చెప్పి తనకు కలలో వెండి గ్రుడ్డు ఇచ్చిన యువకుడే తన భర్త అవుతాడని మొండిగా వాదించింది మరే యువకుడిని పెళ్ళాడనని శబం చేసింది ఆమె తల్లిదండ్రులకు ఏమి చేయాలో తోచలేదు నీకు కళలో కనిపించిన వాడు ఎలా ఉన్నాడో చెప్పు అలాంటి వాడినే చూసి పెళ్లి చేస్తాము అన్నారు తల్లిదండ్రులు నాకు గుర్తులేదు కానీ వెండి బాతుగ్రుడ్డు తెచ్చినట్లయితే ఆ మనిషి నేను గుర్తించగలుగుతాను అన్నది ప్రమద ప్రమద వెండి తెచ్చిన వాడిని తప్ప వేరే ఎవరిని పెళ్ళాడదని తెలియడంతో పలువురు రాజకుమారులు ఆమెను పెళ్ళాడి ఆశలు వదులుకున్నారు మరికొందరు వెండి బాతుగ్రుడ్డు ఎక్కడైనా దొరుకుతుందేమోనని వెతకడం కూడా మొదలుపెట్టారు ప్రమదను పెళ్ళాడాలని గాఢంగా వాంఛించిన వారిలో విజయుడనే రాజకుమారుడు ఉన్నాడు అతను ప్రమదకు వచ్చిన కల గురించి వినగానే తమ ఆస్థానంలో ఉండే ఇంద్రజాలకుడి వద్దకు వెళ్ళి వెండి బాతుగుడ్డు కావాలి ఏమిటి సాధనం అని అడిగాడు ఇంద్రజాలకుడు కొన్ని పుస్తకాలు తిరుగువేసి ఒక ప్రక్రియ కనిపెట్టాడు ఆయన ఒక మామూలు బాతుగుడ్డు తీసుకుని విజయుడిని వెంట తన ప్రయోగశాలలోకి వెళ్ళాడు గ్రుడ్డును శుభ్రంగా తుడిచి ఆరబెట్టి నూనె దీపం పొగ మీద గుడ్డుకు మసి పట్టించాడు తర్వాత ఒక గాజు పాత్రలో నీళ్లు పోసి అందులో ఆ గ్రుడ్డును మునిగేటట్లు ఉంచాడు వెంటనే ఆ గ్రుడ్డు వెండితో చేసిన గుడ్డులాగా మెరవసాగింది దీనిని ఇలాగే తీసుకుపోయి రాజకుమార్తెకు చూపించు ఆ గుడ్డును తాకినా నీటిలో నుంచి పైకి తీసినా దాని ప్రభావం పోతుందని ఆమెతో చెప్పు ఆమెను పెళ్ళాడి వెంట అని ఇంద్రజాలికుడు విజయుడిని ఆశీర్వదించాడు గ్రుడ్డును చూసి ప్రమద తన్మయత్వం చెందింది ఆమె ఆ గ్రుడ్డును నీటి నుంచి పైకి తీయబోతే విజయుడు వారించి ఇది ఈ లోకానికి చెందినది కాదు మనం తాగితే దీని ప్రభావం పోతుంది అన్నాడు ఆమె అతని కేసి చూసి తనకు కలలో కనిపించినది అతనేనన్నది ప్రమద తల్లిదండ్రులు పరమానంద భరితలై ప్రమదను విజయుడికిచ్చి పెళ్లి చేశారు తరువాత విజయుడు తన భార్యకు తాను చేసిన యుక్తి చెప్పాడు ప్రమద అతనిని క్షమించింది